ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేషము దాని ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. చుట్టాలింటికి వెళ్తారు. అలాగే ఒక అక్క తమ్ముడు కూడా వాళ్ళ తాత నాయనమ్మ దగ్గరికి ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ చుట్టాలింటికి వాళ్ళ తాత నాయనమ్మ దగ్గర ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వీరిద్దరు కూడా ఆడుకుంటూ ఉన్నారు. అక్క తమ్ముడు ఆడుకుంటూ ఉన్నారు. చెప్పేసారు ఫాదర్ సరే. అయితే మళ్ళీ ఇంకోసారి ఏంటండి, వీరిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. అయితే తమ్ముడు ఆడుకుంటూ ఆడుకుంటా కర్రీసినైతే బాతు తగిలి బాతు చచ్చిపోయింది. చచ్చిపోయింది బాధ చెప్పిందని నేను కొంచెం కొత్తగా చెప్తాను, మీరేం మాట్లాడకండి. బాతు తగిలి చచ్చిపోయింది. అయితే ఎవరైనా చూశారా, నటి చూశారు. మనం సాధారణంగా ఏం చేస్తాము, చిన్నపిల్లవాడు పడిపోయాడు అనుకోండి, గబాబాబానికి ఎంత పడిపోయాడు అనుకోండి, ఎవరు చూడకపోతే అటు ఇటు చూసి లెగుతాడు. ఎవరు చూడకపోతే అటు ఇటు లేచి చూసి లేచిపోతాడు. ఎవరైనా చూశారనుకోండి ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, వాళ్ళు వచ్చి లేపాలని ఏడుస్తూ ఉంటాడు. అవునా కదా. అలాగే ఈ యొక్క తమ్ముడు కూడా